2021 ఐపీఎల్ అద్భుతంగా జరిగిన సంగతి తెలిసిందే. అది దుబాయ్లో జరిగింది సెకండ్ ఫేజ్ ఐపీఎల్. కొన్ని జట్లకు ప్లస్ పాయింట్ అయితే అదే కొన్ని జట్లకు మైనస్ పాయింట్ అయిన సంగతి తెలిసిందే. కనీసం 2022 ఐపీఎల్ అయినా ఇండియాలో జరుగుతుందో లేదో అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ 2022 ఐపీఎల్ ఖచ్చితంగా ఇండియాలో జరుగుతుందని జైషా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు క్రిక్ బాస్ ద్వారా మనకు అందిన అప్డేట్ ఏంటంటే, కొన్ని 2022 ఐపీఎల్కు సంబంధించిన అప్డేట్స్ అయితే అందాయి. అవి ఇవి దాదాపుగా కన్ఫామ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ బీసీసీఐ నుంచి కానీ ఐపీఎల్ నుంచి కానీ ఇంకా మనకు కన్ఫామ్ అయితే అప్డేట్ అయితే రాలేదు. ఇది కేవలం క్రిక్ బాస్ ద్వారా అందిన అప్డేట్ మాత్రమే. ఇక్కడ ఐపీఎల్ 2022 చూసుకున్నట్టయితే దాదాపుగా ఏప్రిల్ 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇది మేబీ అంటే 2022 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ దాదాపు జూన్ ఫస్ట్ వీక్లో ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఐపీఎల్ 2022 చూసుకున్న ఫస్ట్ మ్యాచ్ చూసుకున్న చెన్నై చెపాక్ స్టేడియంలో ఉంటున్నట్టుగా క్రిక్ బాస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాళ్ళు కానీ బీసీసీఐ వాళ్ళు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇది కేవలం క్రిక్ బాస్ ద్వారా అందిన అప్డేట్. చూడాలి మరి క్రిక్ బాస్ అందించిన అప్డేట్ నిజమవుతుందో లేదో చూడవలసి ఉంటుంది. రిటర్న్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ యొక్క లిస్ట్ కూడా బీసీసీఐకి నవంబర్ 30లోపటినే ప్రతి ఐపీఎల్ జట్టు ప్రకటించాలి. ఇప్పుడు రెండు కొత్త టీములు ఆడాయి కాబట్టి మనకు మ్యాచెస్ కూడా పెరుగుతుంటాయి.